హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఓన్ బాస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అదేవిధంగా వీడియో బాగుందో లేదో అనే విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో బాగుందనే విషయం నాకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఏ బిజినెస్ అయితే ఎక్స్పైరీ డేట్ లేకుండా చేయగలమో అటువంటి ఒక మంచి బిజినెస్ ఐడియాని ఈరోజు నేను మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అయితే మీరు ఒక కాయగూరల వ్యాపారం చూడొచ్చు, ఒక కిరాణా షాప్ వ్యాపారం చూడొచ్చు. ఒక కిరాణా షాప్లో ఏ ఐటెం చూసుకున్నా సరే ప్రతి దానికి కూడా మనకేంటంటే ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ దాటిపోతే అది పనిచేయదు. నెక్స్ట్ అయితే ఒక కాయగూరల వ్యాపారం చూసుకున్నట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్క కాయగూరలో కూడా ఈ పచ్చి వ్యాపారం ఏంటంటే ఎండిపోవడమో లేకపోతే ఓడిపోవడమో కుళ్ళిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి బిజినెస్లో కాకుండా ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా మన దగ్గరే ఉండేటటువంటి ఒక రోజు లేట్ అయినా ఒక రోజు ముందైనా సరే అది పాడవకుండా ఉండేటటువంటి ఒక మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే చాలామంది అంటూ ఉంటారు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి మొత్తం కూడా ఉండాలి, ఎక్విప్మెంట్ మొత్తం కూడా మన దగ్గర ఉండాలి, మనం ఎవరిని అడుక్కునేటటువంటి పరిస్థితిలో ఉండకూడదని చెప్పేసి. ఫ్రెండ్స్, అదైతే నాకు తెలిసి చాలా వరకు రాంగ్ ఫ్రెండ్స్. ఎవరైతే బాగా సక్సెస్ అయినటువంటి బిజినెస్ మెన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ దాన్ని అభివృద్ధి చెందుతూ దాన్ని ఏంటంటే ఒక స్థాయిలో నిలబెట్టిన వాళ్ళే ఫ్రెండ్స్ చాలా వరకు. అయితే మనం ఏదో టాటా బిర్లాగా లేకపోతే అంబానీలాగా మొత్తం ఎక్విప్మెంట్ మొత్తంతో మనం బిజినెస్ స్టార్ట్ చేసి మనం వేరొకరు పైన డిపెండ్ అవ్వకుండా బిజినెస్ చేసుకుంటామంటే అదైతే చాలా వరకు ఏంటంటే ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు బిజినెస్లో ఏవైనా అవతోగులు ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వేరొకరిపైన డిపెండ్ అయ్యేలా చేసినా తప్పలేదు ఫ్రెండ్స్. ఏదైనా ఒక బిజినెస్ ఉందంటే ప్రతి ఒక్కరితో కాంటాక్ట్స్ పెంచుకోవాలి, ప్రతి ఒక్కరితో పరిచయాలు ఏర్పరచుకోవాలి, మనకు అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని మనం వాడుకునే విధంగా మనం ఏంటంటే వారితో ఫ్రెండ్షిప్ చేయాలి ఫ్రెండ్స్. ఆ విధంగా చేసినట్లయితే డెఫినెట్గా ఎవరైనా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటంటే ఈ టెంట్ హౌస్ బిజినెస్ ఫ్రెండ్స్. అయితే ఈ టెంట్ హౌస్ బిజినెస్లో ఏంటంటే మీకు ప్రధానంగా కావాల్సింది ఏదైనా ఒక మీరు ఒక మ్యారేజ్ ఒప్పుకుంటే ఆ మ్యారేజ్కి ఎటువంటి ఐటెం కావాలి, ఐటెం మొత్తం కూడా మీరు ఏంటంటే ఒక చిన్న పెళ్ళికి కనుక మీరు సప్లై చేయగలిగితే మీరు ఈ టెంట్ హౌస్ బిజినెస్ని డెఫినెట్గా మీరు స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక చిన్న పెళ్ళికి మీకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఏంటంటే జస్ట్ వచ్చినటువంటి ఎవరైతే గెస్ట్లు ఉంటారో, ఎవరైతే చుట్టాలు ఉంటారో వాళ్ళందరూ కూర్చోడానికి ఏంటంటే జస్ట్ కుర్చీలు ఫ్రెండ్స్. ఆ కుర్చీలు ఎన్ని ఉండాలంటే ఇంచుమించు ఒక 200 కుర్చీలు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు భోజనం చేయాలి ఫ్రెండ్స్. భోజనం చేయాలి కాబట్టి మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయాలి కాబట్టి ఈ లంచ్ ఏర్పాటు చేయడానికి కొన్ని గిన్నెలు కావాలి ఫ్రెండ్స్. అంటే ఒక సాంబార్కి ఒక గిన్నె, రైస్కి 2 గిన్నెలు, ఒక పులిహోరకి ఒక గిన్నె, బిర్యానీకి ఒక గిన్నె అని చెప్పేసి ఇంచుమించు ఒక టోటల్ వచ్చేసి ఒక 10 గిన్నెలు కావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే వడ్డించడానికి ఏంటంటే గరిటెలు, నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఈ మనకి బకెట్ లాంటివి ఇటువంటివి కూడా మనకి ఏంటంటే మనకు కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఈ చుట్టాలు వచ్చారో వాళ్ళు కూర్చోడానికి ఏంటంటే కొన్ని టెంట్లు కావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఎవరైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక రిసెప్షన్లో కూర్చోవాలి కాబట్టి రిసెప్షన్ వేయడానికి ఒక స్టేజ్ కావాలి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ నాకు తెలిసి మినిమం ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక మ్యారేజ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్గా. అయితే ఒకసారి మీరు ఏంటంటే ఏదైనా ఒక పెళ్లికి వెళ్ళొచ్చు లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చు, మీరు ఏదో అదేంటంటే హడావుడి ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ టెంట్ హౌస్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఏంటంటే ప్రధానంగా ఉండేటటువంటి క్వాలిటీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాటితోనే వాళ్ళు ఎక్కువ అడవాటు చేస్తారన్నమాట. అరే వెళ్ళి తీరా టెంట్ తీరా, అరే వెళ్ళి కుర్చీలే ఇక్కడ, నెక్స్ట్ బల్లలతే, నెక్స్ట్ అదేవిధంగా ఈ రైస్కి సంబంధించినటువంటి అవితే ఇవితే అని చెప్పేసి ఎక్కువ అడవులు ఉంటుంది కానీ ఫ్రెండ్స్ అక్కడైతే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఏంటంటే కనీసం ఫోన్ నెంబర్ ఏంటంటే ఇంగ్లీష్లో చెప్తే టైప్ చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఏంటంటే మా ఊర్లో ఒక కింగ్ మేకర్గా ఏంటంటే ఈ టెంట్ హౌస్ బిజినెస్ రన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. దానికి కారణం ఏంటంటే ఎక్కువ అడవాడు అనమాట. ఒక కుర్రలు పెట్టుకోవడం అది లేదా ఏదైనా తెప్పించేస్తాను, ఇది లేదా తెప్పించేస్తాను, గెస్ట్ హౌస్ అయితే తెప్పించేస్తాను. కానీ ఇవన్నీ ఏంటంటే చాలా చాలా తక్కువ అమౌంట్తోనే ఈ స్టార్ట్ చేసి మెయింటైన్ చేయగలిగేటటువంటి ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఒక టెంట్ హౌస్ మెయింటైన్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ ఉండాలని చెప్పేసి అనుకోవడం ఎప్పుడు కూడా పొరపాటు. చాలా తక్కువ అమౌంట్తోనే మనం స్టార్ట్ చేయొచ్చు. దానికి ఏంటంటే ఒక 200 కుర్చీలు, నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఒక 10 ఏంటంటే గిన్నెలు, రైస్ గిన్నెలు, నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే సప్లై చేయడానికి గరిటెలు, బకెట్లు, నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే టెంట్లు అంటే వచ్చిన జనాలు కూర్చోడానికి టెంట్లు. అదేవిధంగా మనం ఏంటంటే ఏదైనా ఒక మండపం అనేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా మన మండపాన్ని ఎప్పుడు కూడా చూసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కళ్యాణ మండపం అనేది ఒక పెళ్ళికొడుకు ఏంటంటే ఒక మండపం వస్తుంది. మనం ఏదైనా ఒక మండపం కొనేసుకున్నట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అదే మండపాన్ని ఇష్టపడతారని చెప్పలేము. ఈ రోజులో మార్కెట్లో చూసుకుంటే చాలా మండపాలు ఉన్నాయి. మనం ఏంటంటే ఈ కళ్యాణ మండపాలు సప్లై చేసే వాళ్ళతో మనం కాంటాక్ట్ పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి కళ్యాణ మండపం కలిగితే అటువంటి కళ్యాణ మండపాన్ని మనం బుక్ చేసి ఆ రోజు ఏంటంటే వాళ్ళకి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా కళ్యాణ మండపం పైన మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు ఒకవేళ. కాబట్టి ఫ్రెండ్స్, ఈ మినిమం ఎక్విప్మెంట్తోనే మీరు ఏంటంటే చాలా వరకు బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఒకవేళ కస్టమర్ కనుక మీ స్థాయికి మించిన కస్టమర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే
ఒక కస్టమర్కి వచ్చేసి 10 గిన్నెలు కదా 20 గిన్నెలు కావాలి, 200 కుర్చీలు కదా 300 కుర్చీలు కావాలి, చాలా పెద్ద కాంట్రాక్ట్ అంటే అమౌంట్ కూడా మీకు చాలా ఎక్కువగానే వస్తుంది. మీరేంటంటే మీ లోకల్లో మీకు పోటీగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కాకుండా మీకు కాస్త దూరంలో ఇంచుమించి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి వేరొకరితో మీరు కాంటాక్ట్లు పెట్టుకోండి. మీకు అవసరమైతే ఏంటంటే ఇది ఒక గ్రూప్లాగా వాట్సాప్లో గ్రూప్లాగా ఉంటుంది ఫ్రెండ్స్, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిపోయి మీరు ఎవరైతే ఇటువంటి సప్లై చేస్తారో వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఎక్కువగా మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవుతూ వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళే మీకు ఏంటంటే మీకు అవసరానికి ఏంటంటే వాళ్ళే తెస్తూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఇటువంటి బిజినెస్లో చాలామంది ఏంటంటే చిన్న చిన్న స్థాయిలోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒకరికొకరికి హెల్ప్ చేసుకున్న వాళ్ళకి మీరు మీకు వాళ్ళు హెల్ప్ చేసుకుంటే ఒకవైపు వాళ్ళ బిజినెస్ హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ అదేవిధంగా మీ బిజినెస్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి చాలా మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే ఒకసారే పెడతారు, ఒకవేళ ఏదైనా ఐటెం డ్యామేజ్ అయినా సరే దాన్ని కస్టమర్ పైన వేస్తారు కాబట్టి ఇది మొత్తం ఓన్లీ రెంట్కే తిరిగేటటువంటి ఐటెం కాబట్టి మీకు ఎటువంటి లాస్ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎంతో అంతా కూడా మీకు కమిషన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఏంటంటే కాస్త ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు మెయింటైన్ చేస్తే ఒక 10 మంది కుర్రోళ్ళ వరకు మీరు మెయింటైన్ చేస్తే ఆ కుర్రోలు ఏంటంటే మీకు డెఫినెట్గా మీరు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి మీకు హెల్ప్ అవుతుంటారు. అంటే వాళ్ళు కూడా మీ ద్వారా బతికినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా మీరు ఏంటంటే ఒక ఉపాధి కల్పించినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మంచి బిజినెస్ ఐడియా. అయితే ఈ బిజినెస్కి సంబంధించి పెట్టుబడి ఎంత అవుతుందంటే నేనైతే ఖచ్చితంగా చెప్పలేను ఫ్రెండ్స్, నేనే కాదు ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే మార్కెట్లోనే ఒకే ఐటెము డిఫరెంట్ రేట్స్ దొరుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాని క్వాలిటీ బట్టి ఉంటుంది. నేనైతే యావరేజ్గా చూసుకుని నేను కొంచెం అటు ఇటుగా నేనైతే ప్రైసెస్ చెప్తాను. ఏ విధంగా ఒక చైర్ వచ్చేసి మనకి మార్కెట్లో 200 రూపీస్కి మీరు ఎక్కువ చైర్లు కొంటారు కాబట్టి 200 రూపీస్కి ఒక మంచి క్వాలిటీ చైర్ వస్తుంది. అయితే మీరు 200 చైర్లు తీసుకుంటారు కాబట్టి 200 చైర్లకు వచ్చేసి మీకు ఒక 40,000 అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా గిన్నెలు అనేవి ఒక 10 గిన్నెలు కావాలి కాబట్టి 10 గిన్నెలు పెద్దవే ఉండవు కాబట్టి కొన్ని చిన్న గిన్నెలు కొన్ని పెద్ద గిన్నెలు ఉంటాయి కాబట్టి అన్నిటి మీద యావరేజ్గా చూసుకుంటే ఒక గిన్నె వచ్చేసి 1500 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఒక 10 గిన్నెలు కావాలి కాబట్టి ఈ 10 గిన్నెలకు వచ్చేసి 15,000 అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా గరిట్లు అస్తాలు నెక్స్ట్ అదేవిధంగా బకెట్లు చూసుకుంటే వీటికి ఒక 5,000 దాకా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వచ్చేసి ఒక 60,000 అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా అంటే ఏవైతే వంట సామాన్లు ఉన్నాయో వాటికి ఏంటంటే ఒక 60,000 రూపాయల దాకా అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఈ టెంట్లు వచ్చేసి 2 టెంట్లు కావాలి ఎందుకంటే కూర్చోడానికి వచ్చిన వాళ్ళు. ఈ 2 టెంట్లకు వచ్చేసి ఒక 20,000 రూపాయలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టార్టింగ్ వచ్చేసి. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఎవరైతే ఈ రిసెప్షన్లో కూర్చుంటారో ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవ్వచ్చు, లేకపోతే ఒక మెచ్యూరైన అమ్మాయి అవ్వచ్చు, లేకపోతే ఒక బర్త్డే చేసుకునేటువంటి పాప అవ్వచ్చు, వాళ్ళకి ఏంటంటే కూర్చోడానికి ఒక స్టేజ్ ఉండదు కాబట్టి ఆ స్టేజ్కి వచ్చేసి ఒక 20,000 రూపాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా డెఫినెట్గా డీజే సౌండ్ కావాలి కాబట్టి ఈ డీజే సౌండ్కి వచ్చేసి మనం ఏంటంటే 30,000 వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు టోటల్ అయితే ఎంత అవుతుంది అంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి 130,000 అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటి ఈ 130,000 రూపాయలకి టెంట్ సామాన్ వచ్చేస్తుందంటే నేను చెప్పినటువంటి రేట్లు కూడా చాలా వరకు వాస్తవమే ఫ్రెండ్స్. అయితే ఇందులో కూడా క్వాలిటీస్ బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి వాటిని ఏంటంటే మీరు కాస్త అటు ఇటు అవ్వచ్చు. ఇదైతే 130,000 మనం లెక్కేసాం కాబట్టి ఒక 2 లాక్స్ పెడితే ఒక మంచి క్వాలిటీ అయినటువంటి ఐటమ్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అయితే నేను ఒక విలేజ్ని బేస్ చేసుకుని చెప్తున్నాను కాబట్టి నాకు తెలిసి ఇదైతే కరెక్ట్ లెక్కే. ఒకవేళ కాస్త అటు ఇటు అవ్వచ్చు ఒక 2 లాక్స్ పెడితే డెఫినెట్గా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే కొంతమంది అనుకుంటారు చాలా పెద్ద పెద్దలు ఉంటారు ఇటువంటి చైర్లు కూడా చాలా డిజైన్ స్టైల్ కడుగుతుంటారు, ఒక మండపంలో పెట్టడానికి చైర్లు డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పేసి అంటే మనం ఎన్ని రకాల టైప్స్ చైర్లు ఉంటాయి అన్ని రకాల చైర్స్ కూడా మనం తేలేం ఫ్రెండ్స్. మనం ఏంటంటే కొన్ని చైర్స్ మనం అరేంజ్ చేయగలం. ఒకవేళ వాళ్ళు ఏదైనా చైర్స్ కావాలనుకుంటే మనం ఏంటంటే పక్కన ఉన్నటువంటి రెంట్ షాప్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏవైతే మనకి ఈ కళ్యాణ మండపాలు అమ్ముతారో వాళ్ళ దగ్గర అయితే చైర్స్ కూడా ఏంటంటే రెంట్కి దొరుకుతాయి. వాళ్ళు ఒకవేళ కస్టమర్ కనుక మంచి చైర్ కావాలి మేము కూర్చోడానికి, నెక్స్ట్ అదేవిధంగా మా రిసెప్షన్లో కూడా చైర్లు బాగుండాలని చెప్పేసి అంటే మనం అన్నీ కూడా మనం కొనాలంటే అవ్వదు కాబట్టి మనం డెఫినెట్గా ఎవరైనా సరే రెంట్కి తెస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనమేనా కాదు ఎవరైనా సరే రెంట్కి తేవాల్సింది కాబట్టి ఈ బిజినెస్ అయినా మనం డెఫినెట్గా ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ మీకు నచ్చుతుందని చెప్పేసి అనుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ దీంట్లో లాభాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు ఒక కనీసం ఒక మండపం ఒక పెళ్ళి ఒప్పుకుంటే డెఫినెట్గా మీరు ఒక 20,000 పైన ఒప్పుకుంటారు కాబట్టి 20,000కైతే ఒక 5,000 రూపాయలు ఈ కుర్రోళ్ళకి మెయింటెనెన్స్కి పోయినా సరే ఒక 15,000 రూపాయలు మిగులుతుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా. ఎందుకంటే నేను తక్కువలో తక్కువ చెప్తున్నాను ఫ్రెండ్స్, 20,000 చాలా తక్కువలో తక్కువ చెప్తున్నాను. ఒకవేళ మీరు చేసుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ మిగులుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ బిజినెస్ మీకు నచ్చుతుందని చెప్పేసి అనుకున్నాను. నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ కోసం నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.